ఖమ్మం లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి చెబుతున్న మాటలకు స్థానికులు నవ్వుకుంటున్నారు. గెలిపిస్తే ప్రజాసేవ చేసుకుంటాను, అందుబాటులో ఉంటాను, మాటల్లో కాదు చేతల్లో చూపెడతాను అంటూ ఓకదంపుడు ప్రసంగాలు ఎన్నో చేస్తున్నారు. పెద్ద ఆయన అయినప్పటికీ పదవిపై ఆశతో వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏంటి వంగి వంగి దండాలు పెడుతున్నాడు, ఈ వ్యక్తి ఎవరు అంటూ చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రజలు అలా ఆశ్చర్యంగా చూడడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఎన్నికల ముందు వరకు ఆ వ్యక్తి ఎప్పుడు ప్రజల వద్దకు వచ్చింది లేదు, అందుకే ఆయన ఎవ్వరికీ తెలియదు. ఉబ్బెత్తున లేచిన తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రామ సహాయం రఘురామ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రం కోసం ఆందోళనల్లో పాల్గొనలేదు, గడీల నుంచి బయటకు రాలేదు. 1984 నుంచి ప్రజాసంఘాల నాయకులు సంఘాల నాయకత్వంలో మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 1984 నుంచి ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ప్రజల కోసం ఉద్యమించారు. నాడు పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకుల్లో చాలామంది రాష్ట్రం కోసం ఉద్యమించారు. వారిలో నేటి బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా ఉన్నారు. రాష్ట్రం కోసం తన గొంతుకను వినిపించారు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు, రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడుతూనే ఉన్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో నన్ను గెలిపించండి, నేను మీకోసం పార్లమెంట్లో పోరాడతాను అంటూ ప్రస్తుతం ఖమ్మంలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించలేదు. అందుకే నాటి ఉద్యమంలో నీవెక్కడా రామా అని ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా ఆయనను ప్రశ్నిస్తోంది.